హామీల అమలుకు శ్రీకారం తొలి క్యాబినెట్లో కీలక నిర్ణయాలు ఆ ఐదు సంవత్సరాలకు ఆమోదం గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ జులై నుంచి పెన్షన్ పెన్షన్ ఒకటిన బకాయితో కలిపి చేతికి ఏడు వేల రూపాయలు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పంపిణీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తొలి దశలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గండక నిర్ణయం ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే అని చెప్పి ఏడు అంశాలపై శ్వేతపత్రాల విడుదల కూడా ఓకే చెప్పిందంటే నిన్న మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ప్రధానంగా ఐదు అంశాలపైన హామీలకు హామీల అమలకు శ్రీకారం చుట్టారని ఐదు సంతకాలు ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి రోజు మొదటి సంతకం మెగాడిఎస్సి పైన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతు పైన ఇట్లా పెట్టారు ఈ ఐదు సంతకాలకు సంబంధించి ఆమోదం తెలిపింది కేబినెట్ ఐదు సంతకాలకి వాటితో పాటు గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఉక్కుపాతం మోపాలి అని చెప్పి గంజాయి నియంత్రణకు ఐదు మంత్రులతోనే ఒక కేబినెట్ సబ్ కమిటీ చేశారు ఇంకోటి ఏడు శ్వేత పత్రాలు విడుదల చేయాలి ఏడు శాఖలకు సంబంధించి అని చెప్పి కూడా ఒక ఆమోదం తెలిపారు కానీ మొత్తానికి రాష్ట్ర కేబినెట్ మొట్టమొదటి సమావేశం జరిగేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు ఐదు కోట్ల మంది ప్రజలు ఒక మార్పు కోరుకొని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఆ మార్పులో భాగంగా చాలా పెద్ద పెద్దగా హామీ హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి ఆ హామీలకు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందేమో హామీలకు సంబంధించి ఆమె మాట్లాడుతారేమో క్యాబినెట్లో వస్తుందేమో సూపర్ సిక్స్కి సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ రాజధాని విషయం కానీ పోలవరం విషయం కానీ అని అనుకున్నారు ఎక్స్పెక్టేషన్ చేశారు ప్రజలు కానీ ఏదైతే మొదటి ఐదు సంతకాలనే అదే సంతకాలకు సంబంధించి చర్చ అదే సంతకాలను ఆమోదించడం అది సూత్రప్రాయమే దాంట్లో పెద్దగా విషయం లేదు దాంట్లో పెద్ద డిబేట్ ఉండదు ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్ ఆమోదించడం అనేది ఒక టెక్నికల్ ఇష్యూ తప్ప దాంట్లో కొత్తగా చర్చ దాంట్లో కొత్తగా మాట్లాడేది ఉండదు ఈ శ్వేత పత్రాలు విడుదల ఏడు అంశాలపైన గంజాయి నియంత్రణ పైన మంత్రివర్గ ఉపసంఘం సబ్ కమిటీ వేయడం అనేది ఈ రెండు అంశాలు ఇది కాదు ప్రజలు కోరుతుంది మీరు మీరు ఏం శ్వేతపత్రాలు చేస్తారు అనేది కాదు కోరుకుంది ప్రజలకు ఏం చేయబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏంది ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించింది రైతు భరోసా పైన ఇట్లాంటి అంశాలపైన యువతకు ఉద్యోగాల పైన ఏటా నాలుగు నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానారు వాటి గురించి ఆమె చర్చ జరిగితేద్దాం వాటి గురించి ఆయన అమలుకు సంబంధించి ఆమోదం తెలుపుతుందేం క్యాబినెట్ అని చెప్పి ఆశించారు ప్రజలు అత్యంత ప్రధానమైన అంశం ప్రజలు అటెన్షన్గా చూస్తున్నది ఒకటి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి జూలై పదకొండు జూలై నాడు ఏడు వేల రూపాయలు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తారని అది ఆమోదం తెలిపారు అది ఓకే అది మొట్టమొదటి సొంతకాలలో మీరు పెట్టారు కాబట్టి దాంతోపాటు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ సోదరుడికి రేషన్ కార్డు ఉండి యాభై సంవత్సరాలు నిండిన బీసీ సోదరి సోదరి బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నారు నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అది ఒక హామీ ఇచ్చారు హామీ జల వర్కౌట్ అయింది బీసీ ఓట్ బ్యాంకు కన్వర్ట్ అయింది దాని గురించి చర్చ లేదు మరి భవిష్యత్తులో అయినా ఉంటుందా లేదు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలక్షన్కు ముందు పసుపు కుంకుమ ఇట్లాంటి అని రెండు వేల పంతొమ్మిదిలో పెట్టి ఎలక్షన్కు ముందు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్యలో లాస్ట్ ఇయర్లో ఎలక్షన్కి పోయే ముందు మరి అట్లాంటిది ఏమైనా చేస్తారా నిరుద్యోగ భృతి ఇవన్నీ ప్రధానమైన అంశాలు ప్రధానమైన అంశాలు ప్రధానమైన అంశాలుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేసి యాభై సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ వస్తుందని నిరుద్యోగ భృతి వస్తుందని నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వస్తాయని ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి అయింది విజన్ ఉంది పోలవరం అయింది రాజధానికి సంబంధించి కంప్లీట్ అయిద్ది అన్నారు సరే రాజధాని పోలవరం అంటే లాంగ్ స్టాండింగ్ అది అది ఆన్గోయింగ్ ప్రాసెస్ కానీ ఉద్యోగాల గురించి మాట్లాడలేదు పెన్షన్లు యాభై సంవత్సరాల నిన్న బీసీ సోదరులకి పెన్షన్ల గురించి మాట్లాడలేదు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు వాటిని ప్రధానంగా ఆశించారు ప్రజలు కానీ అది ఒక రకంగా నిరుత్సాహపరిచిందన్న ఏపీలో ఉన్న ప్రజలకి దానిపైన మరి ఏముంటుంది అనేది ఎందుకంటే దీని ఆంధ్రజ్యోతి హామీల అమలుకు శ్రీకారం చుట్టారు కానీ అసలు హామీల అమలకి శ్రీకారం చుట్టలేదు అనేది ప్రజల నుంచి వస్తున్న వాతావరణం మా వాళ్ళ యొక్క అభిప్రాయం